एवरीवन, दिस इज शशिकांत वाल्मीकि फ्रॉम साई मेधा ईसेफ्ट कोटी हैदराबाद। सो इवाला मनम डेरिवेटिव्स पार्ट 2 टाइम सेविंग रिजल्ट्स చూస్తాం। దానికంటే ముందుగా ఈ యొక్క కరోనా నేపథ్యంలో మీ ముందుకి ఈసెట్ 2020 కి కావాల్సిన టైం సేవింగ్ రిజల్ట్స్ ప్రతి టాపిక్ నుంచి, అదే విధంగా ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాం। దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సాయి మీద యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం। అదే విధంగా వీలైతే షేర్ చేసి 10 మందికి మీ యొక్క డిప్లొమా ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసినాక యూట్యూబ్ ఛానల్ యొక్క బెల్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి। రైట్, పార్ట్ 2 మనం స్టార్ట్ చేద్దాం। సో ఈ పార్ట్ 2 లో టైం సేవింగ్ రిజల్ట్స్ లో ఆల్రెడీ మనం బేసిక్ ఫార్ములాస్ అండ్ యువి యుబైవి ఫార్ములాస్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం। ఇవాల కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ చూద్దాం, డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్, దీనే చైన్ రూల్ అని కూడా అంటాం। దీనిలో ముఖ్యంగా మనకి ఈసెట్ 2020 కి ఉపయోగపడే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం। నోట్బుక్ ముందు పెట్టుకొని ప్రతి ప్రాబ్లం మీరు వీడియో పాస్ చేస్తూ ప్రతి ప్రాబ్లం నోట్ చేసుకు పారలల్ గా చేస్తేనే మీకు ఉపయోగపడుతుంది। రైట్ రైట్, కాంపోజిట్ డిఫరెన్షియేషన్ లో మొదటి ప్రాబ్లం y is equal to log of secant x plus tan x. So it is in the form of log x. Log x యొక్క డెరివేటివ్ 1 by x. x అంటే ఇక్కడ secant x plus tan x. మనం దేనైతే x అనుకుంటామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ secant x యొక్క డెరివేటివ్ secant x tan x plus tan x యొక్క డెరివేటివ్ secant square x. ఈ ఇద్దర్లో బయటికి ఎవరు కామన్ తీయొచ్చు, మనం సికండ్ ఎక్స్ ని కామన్ తీయొచ్చు, అప్పుడు ఏం మిగులుతుంది టాన్ ఎక్స్ ప్లస్ సికండ్ ఎక్స్, కింద రెడీగా ఉంది సికండ్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, అప్పుడు మిగిలిన ఆన్సర్ సికండ్ ఎక్స్। సో మొదటి ప్రాబ్లం మళ్ళీ ఒకసారి లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 బై ఎక్స్, దేనైతే ఎక్స్ అనుకున్నామో దాన్ని రాసి దాని యొక్క డెరివేటివ్ సికండ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సికండ్ ఎక్స్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సికండ్ స్క్వేర్ ఎక్స్। సో ఈ రెండిట్లో బయటికి ఎవరు వస్తున్నారా అంటే సికండ్ వస్తుంది, అప్పుడు ఇక్కడ టాన్ ఇక్కడ సికండ్, రెండు క్యాన్సిల్ అయినా మిగిలింది ఆన్సర్ సికండ్ ఎక్స్। రెండో క్వశ్చన్, ఇక్కడ జస్ట్ సైన్ చేంజ్ అయింది, మైనస్ 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 మైనస్, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న మైనస్ ని కామన్ తీస్తే మనం క్యాన్సిల్ చేయగలుగుతాము, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే మనం మైనస్ ని కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి, కాబట్టి ఆన్సర్ మైనస్ సెకండ్ ఎక్స్ మైనస్ సెకండ్ ఎక్స్। సీ ద థర్డ్ క్వశ్చన్, y is equal to log of cosecant x plus cot x, y is equal to now derivative dy by dx is equal to log x యొక్క డెరివేటివ్ 1 by x, x అంటే cosecant x plus cot x, దేనైతే మనం x అనుకున్నామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ cosecant x యొక్క డెరివేటివ్ minus cosecant x cot x, cot x యొక్క డెరివేటివ్ minus cosecant square x, ఈ రెండిట్లో కామన్ ఎవరిని తీయొచ్చు, minus cosecant x ని కామన్ తీస్తాం, అప్పుడు ఏమి మిగులుతుంది cot x plus cosecant x by cosecant x plus cot x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఆన్సర్ మైనస్ కోసెకెంట్ ఎక్స్ మైనస్ కోసెకెంట్ ఎక్స్। సో ఇప్పుడు మూడు ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి నాలుగో ప్రాబ్లం ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతాం, దీనికి మైనస్ వచ్చింది కాబట్టి దీనికి ఏం రావచ్చు కోసెకెంట్ ఎక్స్ వస్తుంది। సో ఈ డెరివేటివ్ పార్ట్ 2 లో డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ లో ఫస్ట్ టైం సేవింగ్ రిజల్ట్, సో మనం చేయడం వచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే సెకండ్స్ లో ఈ ఆన్సర్ ఎలా చేయాలి గుర్తుపెట్టుకుందాం మనం। నాలుగుని టైం సేవింగ్ రిజల్ట్స్ అంటున్నాం, టిఎస్ఆర్ టైం సేవింగ్ రిజల్ట్. రైట్, సీ ద క్వశ్చన్ నెంబర్ 1, y is equal to log of secant x plus tan x, క్వశ్చన్ నెంబర్ 2, log of secant x minus tan x, log of cosecant x plus cot x, log of cosecant x minus cot x, క్వశ్చన్ వస్తే ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ గుర్తుంటే ఆన్సర్ వస్తుంది। ఇక్కడ అబ్జర్వ్ చేయండి సెకండ్ టర్మ్ కాంబినేషన్ కి ఆన్సర్ సెకండ్, అలా అనుకోవాలి మీరు కూడా మనసులో అనుకోవాలి, ఒకటి రెండు సార్లు అనుకుంటే ఈజీగా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు, సెకండ్ టర్మ్ కాంబినేషన్ కి ఆన్సర్ సెకండ్, కోసెకెంట్ కాట్ కాంబినేషన్ కి ఆన్సర్ కోసెకెంట్, సెకండ్ టర్మ్ కాంబినేషన్ కి ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, కోసెకెంట్ కాట్ కాంబినేషన్ కి ప్లస్ కి మైనస్ వస్తుంది మైనస్ కి ప్లస్ వస్తుంది, ఇది టైం సేవింగ్ రిజల్ట్ నెంబర్ 1। మళ్ళీ ఒకసారి సెకండ్ టర్మ్ కాంబినేషన్ కి ఆన్సర్ సెకండ్, కోసెకెంట్ కాట్ కాంబినేషన్ కి ఆన్సర్ కోసెకెంట్, సెకండ్ టర్మ్ అన్నప్పుడు ప్లస్ కి ప్లస్ మైనస్ కి మైనస్, అయితే చిన్న చేంజ్ చేసి ఇంకో ప్రాబ్లం రాస్తాం, దీంట్లోనే
y is equal to log of secant 2x plus tan 2x. Secant 2x plus tan 2x. Direct answer cheptam. Okay? Manam chesina tarvata kuda ade vastundi. Same procedure. Log x yokka derivative 1 by x. ఇది x అనుకున్నాము, మళ్ళీ దీని యొక్క డెరివేటివ్ సెకండ్ x యొక్క డెరివేటివ్ సెకండ్ x tan x, tan x యొక్క డెరివేటివ్ సెకండ్ స్క్వేర్ x, కామన్ తీస్తాం క్యాన్సిల్ చేస్తాం, 2x యొక్క డెరివేటివ్ 2 రాసింటాం కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాం. ఆన్సర్ ఫైనల్ గా మళ్ళీ అదే స్టైల్ లో వస్తుంది. చెప్పండి సెకండ్ టర్మ్ కాంబినేషన్ కి ఆన్సర్ సెకండ్. ఇక్కడ x ప్లేస్ లో ఎవరు ఉన్నారు? 2x. 2x డెరివేటివ్ ఏంటి? 2. అక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి x యొక్క డెరివేటివ్ 1 రాస్తున్నా, రాయకపోయినా ఏం కాదు. బట్ x ప్లేస్ లో ఎవరు వచ్చారు? ఇక్కడ 2x వచ్చింది కాబట్టి 2x యొక్క డెరివేటివ్ 2 ఇక్కడ రాస్తా. ఇప్పుడు నేను 2x బదులు 3x అని పెడతా. 3x అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ టర్మ్ కాంబినేషన్ కి ఆన్సర్ సెకండ్. 3x వచ్చింది కాబట్టి 3x యొక్క డెరివేటివ్ 3, మళ్ళీ 3 రాయాలి ఇక్కడ. సో ఇక్కడ 2 3 4 5 6 n a b c ఏదైనా కాన్స్టెంట్ ఉండండి, ఆ కాన్స్టెంట్ రాస్తాం. మళ్ళీ ఇక్కడ రాసి దాని యొక్క డెరివేటివ్ ఇక్కడ ax వచ్చింది అనుకో, ax రాస్తాం, ax యొక్క డెరివేటివ్ a. ఇది ఫస్ట్ టైం సేవింగ్ రిజల్ట్. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి, నెక్స్ట్ ప్రాబ్లం కదా. సెకండ్ టర్మ్ సేవింగ్ రిజల్ట్. ద క్వశ్చన్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x బై 1 మైనస్ x. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ రూట్ 2 తీసేసి ఇక్కడ పవర్ రాస్తాం. y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ x బై 1 మైనస్ x హోల్ పవర్ 1 బై 2. ఆ 1 బై 2 ని ముందుకు తీసుకొస్తాం. 1 బై 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x బై 1 మైనస్ x. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పార్ట్ 1 టైం సేవింగ్ రిజల్ట్ లో మీకు ఒక క్వశ్చన్ నేర్పించాను. 1 ప్లస్ x బై 1 మైనస్ x, 1 మైనస్ x బై 1 ప్లస్ x, టైం సేవింగ్ రిజల్ట్. దీని యొక్క డెరివేటివ్ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్, మైనస్ ఉన్నప్పుడు మైనస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ 1, 1 ప్లస్ x బై 1 మైనస్ x, 1 మైనస్ x బై 1 ప్లస్ x. యూ బై వి ఫార్ములా చేసిన తర్వాత మనకు దొరికిన అబ్జర్వేషన్ ఏంటంటే ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్, మైనస్ ఉంటే మైనస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్. దాన్ని ఉపయోగించుకుంటా ఇక్కడ. సో 1 బై 2 అలాగే పెడుతున్నా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ x. లాగ్ x యొక్క డెరివేటివ్ 1 బై x. x అంటే మరి ఇక్కడ 1 ప్లస్ x బై 1 మైనస్ x. దేనైతే x అనుకున్నామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్, దీని యొక్క డెరివేటివ్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 బై డినామినేటర్ 1 మైనస్ x హోల్ స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ x కాబోతున్నాడు, ఒక 1 మైనస్ x, అదే విధంగా 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా పైన ఉన్నది ఏంది? 1 ఉంది. కింద ఉన్నది ఏంది? 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x, విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x ఈస్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ x స్క్వేర్. సో మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చింది? 1 బై 1 మైనస్ x స్క్వేర్. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం మొత్తం రికాల్ చేద్దాం. లాగ్ ఎక్స్ దీని ఫస్ట్ పవర్ 1 బై 2 రాసిన, 1 బై 2 ముందు తీసుకొచ్చాను. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 బై ఎక్స్, ఇది టైం సేవింగ్ రిజల్ట్. ప్లస్ ఉంటే ప్లస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్. 1 మైనస్ ఎక్స్ పోయింది, 2 పోయింది, 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రెండో క్వశ్చన్ కి తేడా ఏంటి? ఇది మైనస్, ఇది ప్లస్. మైనస్, ఇది ప్లస్. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇక్కడ ఈ నుంచి చూద్దాం. రైట్, డి బై డి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 యాజ్ ఇట్ ఈస్. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 బై ఎక్స్. ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. దేనైతే ఎక్స్ అనుకున్నామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 బై డినామినేటర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ 2 పోతుంది, ఒక 1 ప్లస్ ఎక్స్ పోతుంది, పైన మైనస్ ఉంది, కిందనేమో 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆన్సర్ ఇస్ మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ లో ఈ రెండు క్వశ్చన్లు గుర్తు పెట్టుకోవాలి మనం. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. క్వశ్చన్ నెంబర్ 2 లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఉన్నప్పుడు మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మీకు ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఇది గుర్తు పెట్టుకుంటే దీన్ని బేస్ చేసుకుని 4 ప్లస్ 4 8 ప్రాబ్లమ్స్ కి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. వాటిని కూర్చుందాం. ఈక్వల్ టు లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎవరు వచ్చారు? ఇందాక ప్రాబ్లం చేసాం మనం. y is equal to log of root of 1 plus x by 1 minus x. y is equal to log of root of 1 minus x by 1 plus x. ఈ రెండు ప్రాబ్లమ్స్ చేసాము ఇందులో. సో దీని బేస్ చేసుకొని ఇచ్చేద్దాం ఇది.
డివైడెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ పవర్ 1/2 పై తీసుకుపోతాం, ముందుగా తీసుకొస్తాం. అప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/x, x అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. దేన్ని ఎక్స్ అనుకున్నామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్, దీని ఎక్స్ అనుకున్నామో ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 2 వస్తుంది. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ బై డినామినేటర్ 1 మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఒక 1 మైనస్ సైన్ ఎక్స్ క్యాన్సల్ అవుతుంది, 2 క్యాన్సల్ అవుతుంది, పైన కాస్ ఎక్స్ ఉంది, కింద 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. ఒక కాస్ పోతుంది, 1/cos ఈజ్ ఈక్వల్ టు సెకంట్ ఎక్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం మనం ఈ ప్రాబ్లం ని ఫార్ములాగా గుర్తు పెట్టుకోగలిగితే ఈ 4+4 ఈ 4+4+4+4 ఎందుకంటే x ప్లస్ 2x 3x 4x ax nx ఏదైనా పెడతాడు, ఎట్లా అడిగినా కూడా దీన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ గా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోండి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 1/1 - x² వచ్చింది డెరివేటివ్, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు -1/1 - x² వచ్చింది. సో ఇక్కడ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ గుర్తు పెట్టుకోండి, సెకండ్ ఎక్స్ వచ్చింది మనకి. సో సేమ్ క్వశ్చన్ ని జస్ట్ ఏంటంటే లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1+x/1 - x, డెరివేటివ్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1/1 - x² ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్. వన్స్ అగైన్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1/1 - x². హూ ఇస్ ఎక్స్ హియర్? సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ బై 1 - sin² ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్. ఒక కాస్ పోయింది, 1/cos ఇస్ ఈక్వల్ టు సెకండ్ ఎక్స్. ఈ విధంగా మనం 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టు అయితే రిజల్ట్ మొదటి దానికి ఏమొచ్చింది, సెకండ్ ఎక్స్ వస్తుంది. రెండో దానికి ఏమొస్తుంది, మైనస్ సెకండ్ ఎక్స్ వస్తుంది. ఇది ఒకటి సాల్వ్ చేద్దాం, ఒకటి డైరెక్ట్ గా రాద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం డైరెక్ట్ గా. వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1+cos x / 1 - cos x. డైరెక్ట్లీ డెరివేటివ్ ఈ రూపంలో ఉంది కాబట్టి, ఈ రూపంలో ఉంది కాబట్టి ప్లస్ ఉంటే ప్లస్ 1/1 - x² ఎక్స్ అంటే కాస్ కాస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ బై 1 - cos² ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్. సైన్ స్క్వేర్ లో ఒక సైన్ పోతుంది, 1/sin ఇస్ ఈక్వల్ టు కోసెకెంట్ ఎక్స్. సో థర్డ్ రిజల్ట్ ఇస్ మైనస్ కోసెకెంట్ ఎక్స్. ఫోర్త్ రిజల్ట్ ఏమవుతుంది, ప్లస్ కోసెకెంట్ ఎక్స్ వస్తుంది. వీటిని ఒక బాక్స్ లో రాసుకుని టిఎస్ఆర్ అని రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ డైరెక్ట్ గా ఆన్సర్ రాయొచ్చు. సెకండ్స్ లో రాయొచ్చు, 5 సెకండ్స్ 10 సెకండ్స్ డైరెక్ట్ గా ఆన్సర్ ఆప్షన్ వెతుకొని ఆన్సర్ రాసేయచ్చు. ఇక్కడ సైన్ కాంబినేషన్ కి సెకండ్, కాస్ కాంబినేషన్ కి కోసెకండ్. నువ్వు ఆన్సర్ చెప్పాలంటే క్వశ్చన్ గుర్తుండాలి, క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఫ్రీ. సో మనం ఒకసారి లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1+sin x, లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 - sin x. సైన్ లకి 2 క్వశ్చన్లు, కాస్ లకి 2. సైన్ లు ఉన్నప్పుడు సెకండ్, కాస్ లు ఉన్నప్పుడు కోసెక్. దిస్ అబ్జర్వేషన్, నాట్ షార్ట్ కట్, నాట్ లాజిక్. దిస్ నో లాజిక్. లాజిక్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్న అబ్జర్వేషన్ దాన్ని బేస్ చేసుకుని లాజిక్ అంటాం. షార్ట్ కట్ అయితే కాదు, ఇది అబ్జర్వేషన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో సైన్ లకి సెకండ్, కాస్ లకి కోసెకండ్. సైన్ లు ఉన్నప్పుడు ప్లస్ కి ప్లస్, మైనస్ కి మైనస్. కాస్ లు ఉన్నప్పుడు ప్లస్ కి మైనస్ వస్తుంది, మైనస్ కి ప్లస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ రాస్తా, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి నాకు. y is equal to log of root of 1 - cos 2x / 1+cos 2x. డెరివేటివ్ కావాలి. ఓకే, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి, కాస్ ఉంది కాబట్టి, కాస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, కోసెకెంట్ వస్తుంది. కోసెకెంట్ ఎక్స్ అంటే ఎవరు ఉన్నారు, 2x. 2x యొక్క డెరివేటివ్ ఏంటి, 2. మరి కాస్ ఉన్నప్పుడు, సైన్ ఉన్నప్పుడు ప్లస్ కి ప్లస్, మైనస్ కి మైనస్. కాస్ ఉన్నప్పుడు ప్లస్ కి మైనస్, మైనస్ కి ప్లస్. కాబట్టి మైనస్ కి ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. y is equal to log of root of 1+sin ax / 1 - sin ax. అక్కడ చూడకుండా చెప్పండి, సైన్ లకి ఏమొస్తుంది, సెకండ్ వస్తుంది. x ప్లస్ లో ఎవరు ఉన్నారు, ax. ax యొక్క డెరివేటివ్ a. సైన్ ఉన్నప్పుడు ప్లస్ కి ప్లస్ వస్తుంది. దిస్ ఇస్ ఆన్సర్. అట్లా విధంగా 2, 3, 4 ABCDM ఏది పెట్టినా కూడా ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్, ఫండమెంటల్ ఫార్ములా ఫర్ దీస్ క్వశ్చన్స్. రైట్, విల్ గో టు ద నెక్స్ట్ టైం సేవింగ్ సర్చ్. మనం డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ లో టైం సేవింగ్ రిజల్ట్ చూస్తా ఉన్నాం. నెక్స్ట్ టైం సేవింగ్ రిజల్ట్ వచ్చేసి లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ x² + a² ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని మల్టిపుల్ చేసి అక్కడ 4 క్వశ్చన్ రాశాను. మల్టిపుల్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు అబ్జర్వేషన్ దొరుకుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక మోడల్లో వీలైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
log x, log x యొక్క డెరివేటివ్ 1 by x, x అంటే ఒకటి ఇక్కడ x plus root of x square plus a square, దేనినైతే x అనుకున్నామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ x యొక్క డెరివేటివ్ 1, root x యొక్క డెరివేటివ్ 1 by 2 root x, x అంటే x square plus a square, దేనినైతే x అనుకున్నామో మళ్ళీ దాని డెరివేటివ్ a square constant derivative 0, x square యొక్క డెరివేటివ్ 2x, 1 by x plus root of x square plus a square into इला 2 cancel आएंदी, इला cross multiply जेस्ते यह वोत्तुंदी root of x square plus a square plus 1 into x, x by root of x square plus a square. So, इदी cancel आएक पोईंदी, answer 1 by root of x square plus a square. Okay, sir, fast कर देपड़ी, it is in the form of log x, log x यह डेरिवेटिव 1 by x, దేనినైతే x అనుకున్నామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ x యొక్క డెరివేటివ్ 1, x యొక్క డెరివేటివ్ 1, రూట్ x యొక్క డెరివేటివ్ 1 బై 2 రూట్ x, x అంటే ఇది, x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x, కాన్స్టెంట్ డెరివేటివ్ 0, రాయాల్సిన పని లేదు. సో ఇలా క్రాస్ మల్టిప్లై చేసాం, రాసాము, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఆన్సర్ 1 బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, 1 బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. రెండో క్వశ్చన్ కి, ఆ ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి తేడా ఇది, మైనస్ తూపుకుంటూ వస్తే సరిపోతుంది అంతే, జస్ట్ సేమ్ రిజల్ట్, సేమ్ అరవాల్సిన పని కూడా లేదు, ఇక్కడ రబ్ చేసుకుంటూ వస్తాము. వచ్చిన తర్వాత చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, బట్ ఇది దీనికి ఒకదానికి ఒక టర్మ్స్ రివర్స్, ఇది ఏ మైనస్ బి అయితే ఇది బి మైనస్ ఏ ఉంది, అప్పుడు మైనస్ కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతాయి, ఆన్సర్ ఏంటి, మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మూడో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, జాగ్రత్తగా తలుపుకుంటూ వస్తున్నా చూడండి, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, ఇది ప్లస్ ఇక్కడ ఏంటండి మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా లేదా చూడండి, ఇది బి ప్లస్ ఏ, ఇదేమో ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ ప్లస్ బి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్, మూడు క్వశ్చన్ తీసిన వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు, ఇది ప్లస్ వచ్చిందంటే ఇది ఏమొస్తుంది, మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో దిస్ అనదర్ టైం సేవింగ్ రిజల్ట్ ఇన్ డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఫ్రీ, క్వశ్చన్ రావాలి, క్వశ్చన్ ప్రాక్టీస్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ చూడండి సింబల్ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, సింబల్ ఏముంది, మైనస్, మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ సింబల్ ఏముంది, ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏముంది, మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఒక్కసారి స్టైల్ పడతా ఉంటాడు, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్ లో 1 2 3 4 రాస్తా ఉంటాడు, ఇలా రాస్తాడు, వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని రాస్తాడు, భయపడాల్సిన పని లేదు, డెరివేటివ్ ఇక్కడ సింబల్ ఏముంది, ప్లస్ 1 బై ఇది అంతే, ఏమన్నా ఏ స్క్వేర్ ప్లస్ లో 1 2 3 4 ఎవరైనా ఉండండి, ప్లస్ 1 బై ఇది ఆన్సర్, ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, రైట్. చూసారా, మనం ఎప్పుడైతే 4-5 ప్రాబ్లమ్స్, 3-4 ప్రాబ్లమ్స్ మినిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక మోడల్ ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద అబ్జర్వేషన్, వీఆర్ గెటింగ్ వీఆర్ సీన్ ద అబ్జర్వేషన్స్, అబ్జర్వేషన్ ఇస్ ద బెస్ట్ టీచర్. సో టైం సేవింగ్ ఇస్ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ ఒకసారి, ప్లస్ 1 బై ఇది, మైనస్ 1 బై ఇది, ప్లస్ 1 బై ఇది, మైనస్ 1 బై ఇది, దట్స్ ఇట్. We'll go to the next problem. Right, we're seeing the next time saving result. Y is equal to x plus root of x square plus a square whole power n. Ikkada already 4 questions last pattern, plus 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 minus plus plus minus minus minus. Right, see the first question. It is in the form of x power n, x power n derivative n into x power n minus 1. X place lo evaru unnaru, ikkada ethanu unnadu athani raasena, x పవర్ n డెరివేటివ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1, దేనినైతే x అనుకుంటామో మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ x యొక్క డెరివేటివ్ 1 ప్లస్ రూట్ x యొక్క డెరివేటివ్ 1 బై 2 రూట్ x, x అంటే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x, a స్క్వేర్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. Right, once again, it is in the form of x power n derivative n into x power n minus 1. Malli dini x anukunnamu, dani oka derivative x yokka derivative 1, root x yokka derivative 1 by 2 root x, x square yokka derivative 2x, constant derivative 0. 2 varuku avutunnadu. N into x plus root of x square plus a square whole power n minus 1, cross multiply chesthe root of x square plus a square plus 1 into x, x by
root of x square plus a square. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో ఇతను ఇతను సేమ్ ఉన్నాడు ఆల్మోస్ట్. ఇది ఏ ప్లస్ బి అయితే ఇది బి ప్లస్ ఏ ఉంది, ఏ ప్లస్ బి ఇస్కోట్ బి ప్లస్ ఏ. కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఎన్ మైనస్ వన్. దీనికి పవర్ ఎంత ఉంది? వన్ ఉంది. బేసిస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ వన్ పోయింది. ఎన్ ఇంటూ x plus root of x square plus a square whole power n by root of x square plus a square. So observe చేసినట్లయితే ఏం గానట్లా పెట్టాడు ఇతను ఎవరు? క్వశ్చన్ క్వశ్చన్ అంటే ఎవరు? y y అని రాయొచ్చు. n y by root of x square plus a square, right? ఇది ఒకటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నన్ను క్యాచ్ చేస్తూ నాలుగు ఆన్సర్లు చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏముంది మళ్ళీ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ తుడుక్కుంటూ రావడం ఎలా కావాలంటే మీరు తుడుక్కొని చేయండి. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. చెప్పండి x పవర్ n డెరివేటివ్ n అంటే x పవర్ n మైనస్ 1. దీని x అనుకున్నాము, దాని ఒక డెరివేటివ్ రాసాము, సింప్లిఫై చేసాము. ఇక్కడ బేసిస్ ఏమి ఉన్నాయి? పవర్స్ యాడ్ చేసాము, n మైనస్ 1 ప్లస్ 1 మిగిలింది n. ఇది క్వశ్చన్ y y అని రాసాను, రైట్. చెప్పండి ఇక్కడ సింబల్ ఏముంది? ప్లస్ ప్లస్ కమా చెప్పండి ప్లస్ n y బై ఇది అదే వచ్చింది n y బై ఇది. ఓకే రైట్ కమా చెప్పండి ప్లస్ n y by root of x square plus a square. Come on, come on. Next, next answer. Come on. Minus n y by root of x square plus a square. Come on. Next one. Plus n y by n y by root of x square minus a square. Come on. Minus n y by minus n y by root of x square minus a square. Another time saving result. TSR, time saving result. Right, chapani. Plus n y by root of x square plus a square. Minus n y by root of x square plus a square. Plus n y by root of x square minus a square. Minus n y by root of x square minus a square. Right, we'll see the next question. రైట్. మనం డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ లో టైం సేవింగ్ రిజల్ట్ ఒక టైం సేవింగ్ రిజల్ట్ చూస్తా ఉన్నాం. సో లాగ్ ఎక్స్ రూపంలో ఉంది. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్, లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్ బై ఎక్స్. దేనినైతే ఎక్స్ అనుకుంటావో మళ్ళీ దాని డెరివేటివ్. రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్ బై టూ రూట్ ఎక్స్. మళ్ళీ కొసికెట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెట్ ఎక్స్ కాట్ ఎక్స్. రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్ బై టూ రూట్ ఎక్స్. కొసికెట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెట్ ఎక్స్ కాట్ ఎక్స్, రైట్. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్ బై ఎక్స్ root of cosecant x plus 1 plus root of cosecant x minus 1. మళ్ళీ దీని x దీని x అనుకున్నాం. root x యొక్క డెరివేటివ్ 1 by 2 root x cosecant x plus 1. దీని x అనుకు దీని x అనుకున్నాం. cosecant x యొక్క డెరివేటివ్ minus cosecant x cot x. root x యొక్క డెరివేటివ్ 1 by 2 root x cosecant x యొక్క డెరివేటివ్ minus cosecant x cot x. ఇతరులో బయట ఇతని యాజ్ ఇట్ ఇస్ గా రాద్దాం. ఫస్ట్ వన్ బై రూట్ ఆఫ్ కోసెకండ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఆఫ్ కోసెకండ్ ఎక్స్ మైనస్ వన్. ఇద్దరులో బయటికి ఎవరు వస్తారు చూడండి ఒకసారి. ఇద్దరులో మైనస్ గా వస్తాడు, వన్ బై టూ గా వస్తాడు, తర్వాత కోసెకండ్ ఎక్స్ కాట్ ఎక్స్ గా వస్తాడు. అప్పుడు మిగిలింది ఏం చూడండి ఒకసారి. వన్ బై రూట్ ఆఫ్ కోసెకండ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై రూట్ ఆఫ్ కోసెకండ్ ఎక్స్ మైనస్ వన్, right? As it is 1 by root of cosecant x plus 1 plus 1 by root of cosecant x minus 1. A minus 1 by 2 cosecant x cot x as it is. Then cross multiply cheyandi. Root of cosecant x minus 1 plus root of cosecant x plus 1 by root of cosecant x plus 1 into root of cosecant x minus 1. Right. ఇక్కడికి వచ్చిన తర్వాత రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి. దాని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఇదంతా యాజ్ ఇట్ ఇస్ గా అలాగే రాయాలి. దాన్ని ఏం పిలవను, ఇక్కడ మాత్రమే చేస్తాను. దీని సింప్లిఫికేషన్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్. బి స్క్వైర్ వన్ స్క్వైర్ ఏమైతుంది? వన్ అవుతుంది. మళ్ళా రూట్ ఆఫ్ కొసెకండ్ స్క్వైర్ ఎక్స్ మైనస్ వన్. కొసెకండ్ స్క్వైర్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వైర్ ఎక్స్. మళ్ళా కాట్ స్క్వైర్ ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు? కాట్ ఎక్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని ఒక సింప్లిఫికేషన్ కొరకు ఈ అంతా మొత్తం దాన్ని పిలిస్తే ఫీల్ అవుతుంది. కాబట్టి నేను అదంతా పిలవకుండా డైరెక్ట్ గా దీన్ని సింప్లిఫికేషన్ చేసిన ఇక్కడ కాంటెక్స్ ఆడకపోతాడు.
చాలా తపస చేయండి. ఇక్కడ ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ఇతను రెడీగా ఉన్నాడు ఎప్పుడు వస్తుందా అని ఇద్దరు క్యాన్సిల్ అయిపోయారు. సో ఫైనల్ గా మిగిలింది ఏంది మనకి మైనస్ 1 బై 2 కోసెకెంట్ ఎక్స్ ఇస్ ఆన్సర్. ఓకే సింపుల్ క్వశ్చన్ చూస్తే ఇలా పెద్దగా అనిపిస్తుంది బట్ ప్రాబ్లం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే అబ్జర్వేషన్ దొరుకుతుంది. మనం చూడండి మళ్ళీ ఒకసారి లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 బై ఎక్స్ రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 బై 2 రూట్ ఎక్స్ cosecant x యొక్క డెరివేటివ్ మైనస్ cosecant x cot x 1 డెరివేటివ్ 0 రాయాల్సిన పని లేదు. రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 బై 2 రూట్ ఎక్స్ cosecant x యొక్క డెరివేటివ్ మైనస్ cosecant x cot x ఈ పార్ట్ అలాగే రాసాను. ఇద్దరిలో కామన్ మైనస్ గాని వచ్చిండు 1 బై 2 గాని వచ్చిండు cosecant x cot x వచ్చిండు తదా 1 బై రూట్ ఇది మిగిలింది 1 బై రూట్ ఇది మిగిలింది క్రాస్ మల్టిప్లై చేశాను. చేశాక రూట్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ రూట్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ cosecant square x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cot square బయటకు వస్తే cot cot గా లేచిపోయింది. అప్పుడు ఇది ఇది సేమ్ ఉంది వీళ్ళిద్దరు కూడా పోయినరు. అప్పుడు మనకు మిగిలింది ఏంది మైనస్ 1 బై 2 cosecant x. ఓకే నేను ఏం చేస్తా అంటే ఇది బుక్ లో వెతికితే ఇంకో మోడల్ సేమ్ ఇదే మోడల్ లో ఇంకో క్వశ్చన్ కనిపించింది దాన్ని చూద్దాం. జస్ట్ చిన్న చేంజ్ ఇక్కడ అలాగే ఉంది ఇక్కడ మాత్రం మైనస్ పెట్టాడు మధ్యలో మైనస్ పెట్టాడు cosecant x ప్లస్ 1 రైట్ దీని కూడా సేమ్ అదే విధంగా చేస్తాం. దీని ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ 1 బై 2 cosecant x. దీని ఆన్సర్ ఏమొచ్చింది ప్లస్ 1 బై 2 cosecant x. మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఆ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్ లో అబ్జర్వేషన్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే టైం సరిపోతుంది. లేకపోతే మనకు 200 క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాడు 180 మినిట్స్ ఇస్తా ఉన్నాడు టైం 200 క్వశ్చన్స్ 180 మినిట్స్ లో చేయాలంటే నిమిషానికి ఒక బిట్ ఆన్సర్ చేసినా చేయలేము కాబట్టి ఇట్లా కొన్ని టైం సేవింగ్ రిజల్ట్స్ తయారు చేసుకుంటే 100% మనకు ఉపయోగపడతాయి. సో ఇక్కడ ప్లస్ కి మైనస్ 1 బై 2 cosecant x మైనస్ కి ప్లస్ 1 బై 2 cosecant x. ఓకే రైట్ ఒక మనం ఒక 4-5 క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని టైం సేవింగ్ క్వశ్చన్స్ అంటిల్ దెన్ వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.